జాగ్రత్త ఎంత ఎత్తుకెదిగినా తగ్గి ఉండడం మనం నేర్చుకున్నప్పుడే మన జీవితాలు దీవించబడతాయి దేవుడు ఇస్తాడు అవకాశాలను మనం అభివృద్ధి పొందడానికి దేవుడు కొన్నిసార్లు ఉన్నత స్థితిలోని కూడా మనల్ని నిలబెడతారు ఎంత ఎత్తుకెదిగినా తగ్గించుకుని ఉన్నవాడే దీవించబడతాడు తగ్గింపు లేనివాడు అవమానాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అన్న గర్వం చూపించట్లేదు ఎక్కడా కూడా తగ్గింపు వైఖరితో ఆమె ప్రవర్తిస్తూ ఉంది అందుకు ఈరోజు మనకి మాదిరికరమైన స్థితిలో ఉంది ఈరోజు మన మాటలు క్రియలు ఎలా ఉన్నాయి మన మాటల్లో తగ్గింపు కనపడుతుందంటారా మన మాటల్లో దీనత్వము కనుపరచబడుతుందంటారా లేకపోతే మనం కూడా ఒకరోజు అవమానానికి గురి చేయబడతాం హన్నలో ఉన్నటువంటి మరొక లక్షణాన్ని కూడా మీకు గుర్తు చేస్తాను హన్న విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవచ్చు పద్దెనిమిదవ వచ్చనం చదువుతున్నాను చూడండి ఆమె అతనితో నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుదునుగాక అనెను తరువాత ఆ స్త్రీ తన దారిని వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుటమానెను అలలుయా హన్న దేవుని సన్నదులోనికి వెళ్ళి ప్రార్థన చేసింది ఏలి వాగ్దానం చేశాడు దేవుడిని ప్రార్థనలకి ఇస్తాడులేమో నీకు సహాయం చేస్తారని చెప్పి వాగ్దానం చేశాడు ఎప్పుడైతే అన్న మాట విన్నదో ఇంకా ఆ రోజు నుండి ఆమె ఏడవడం మానే మానేసిందట భోజనము చేయకుండా ఉండడం కూడా మానేసింది ఎన్నో సంవత్సరాల బాధ ఆమెను వెంబడిస్తూ ఉంది కానీ రోజులో ఆ సమస్య ఎగిరిపోయింది ఎక్కడ ఎగిరిపోయింది అది దేవుని సన్నిధిలోనికి వెళ్ళి ఆమె ప్రార్థన చేయగానే ఇక ఆ రోజు నుండి ఆమె దుఃఖం ఆగిపోయింది ఆమె అలిగి భోజనం చేయడం అనే విషయం ఆగిపోయింది సంతోషంగా ప్రశాంతంగా ఆమె జీవితం కొనసాగుతూ ఉందట ఏ కారణాన్ని బట్టి ఏలి వాగ్దానం చేశాడనా ఏలి సమస్యను మార్చగలుగుతాడా ఏలీ పరిస్థితులను మార్చగలుగుతాడా చేయలేడు ఆమె ఏలి మాటను బట్టి ధైర్యం పొందలేదు దేవుని ఎందు ఆమెకి కలిగిన విశ్వాసము ఆమె హృదయంలో నిరీక్షణను పుట్టించిందంటే ప్రార్థన చాలామంది చేస్తారండి కానీ అందరూ దుఃఖ నివారణ పొందలేరు ఎందుకనంటే ఎక్కడ ప్రార్థనలో విశ్వాసము కనుపరచబడుతుందో అక్కడే నిరీక్షణ అనేది పుడుతుంది చాలామంది వచ్చి దేవుని సందులో ప్రార్థన చేస్తారు కానీ మళ్ళా ఇంటికి వెళ్ళగానే అదే సమస్యను గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తూ ఉంటారు అంటే అర్థమేంటి నేను ప్రార్థన చేశాను కానీ దేవుడు కార్యం చేస్తాడో లేదో ఈ సందేహమే నీలో ఉన్నటువంటి విశ్వాసమును కూల్చేస్తుంది నీ నిరీక్షణ అంతటినీ తొలగించేస్తుంది ఆ వైఖరి మన జీవితంలో నుండి తొలగించబడాలి అని అంటే మనం వేటిని అడిగి ఉన్నామో వాటిని పొంది ఉన్నామన్నటువంటి విశ్వాసమును మనం సంపాదించుకోవాలి ఎందుకంటే బైబిల్లో రాయబడి ఉంది విశ్వసించువాడు కలవరపడడు దేవుని మీద విశ్వాసము కలిగిన వాడు ఏం చేస్తాడట ఎంత పెద్ద సమస్య వారి జీవితంలోనికి అనుమతించబడినా కలవరబడరు కృంగిపోరు ఆందోళన చెందరు స్థిరముగా నిలబడి ఉంటారు ఎందుకంటే వారికి తెలుసు శ్రమ అనుమతించబడిందంటే ఒక తప్పించుకునే ద్వారం కూడా ఉంటుంది అని ఆ నిరీక్షణ శ్రమలో వారు ధైర్యముగా నిలబడినట్లుగా వారిని ప్రోత్సహిస్తుందంటే అన్నాక ధైర్యం కలిగింది ఎందుకు ధైర్యం అంటే మూడు విషయాలు చెప్తాను ఒకటి ఆమె ఎవరికి ప్రార్థన చేయాలో బాగుగా ఎరిగినటువంటి స్త్రీ కొన్నిసార్లు మనం ఎవరికి ప్రార్థన చేయాలో మనకు తెలియదు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి మాట్లాడతాం ఉదాహరణకి ధనవంతుడు లాజరు సంఘటన మనకు బాగా తెలుసు ఎన్నోసార్లు విన్నాం ఆ స్టోరీ ఆ రియల్ సంఘటన అది ధనవంతుడు చనిపోయాడు లాజరు చనిపోయాడు లాజర్ ఎక్కడున్నాడు మనం చాలాసార్లు కానీ బుర్రు పేరు మీను ఇప్పుడు చెప్పండి లాజర్ ఎక్కడున్నాడు చనిపోయి పరదేశులో ధనవంతుడు ఎక్కడ ఉన్నాడు పాతాళంలో నరకంలోనా పాతాళంలోనా పాతాళంలోనే ఓకే హలో ఇప్పుడు ధనవంతుడు ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఉండి ప్రార్థన చే ఎవరికి చేస్తున్నాడు తండ్రివైన అబ్రహామా లాజర్ గారిని కొంచెం ఇక్కడికి పంపి దాహం వేస్తూ ఉంది నాలుగు ఎండిపోయింది ఒక చిటికన వేలుతో ఒక డ్రాప్ వాటర్ నా నాలుక మీద పోయడానికి ఆయనను పంపి అని అంటున్నాడు ఎవరికి ప్రార్థన చేయాలి అబ్రహాముకు ప్రార్థన చేస్తే పరిస్థితి తీరుతుందా నిజానికి వెళ్ళి దేవుని దగ్గర ప్రార్థన చేయ అబ్రామే ఇంకొకరు ప్రార్థన చేస్తుంటే ఈయన వెళ్ళి అబ్రాహాముకి ప్రార్థన చేస్తానంటే ఉపయోగం ఏముంది వెళ్ళి అబ్రాహ్మ దగ్గర ప్రార్థన చేస్తున్నాడు అబ్రామా ఆయనను పంపిను ఆయన అబ్రామ్ డోర్ తీసి పంపగలుగుతాడు లాజర్ని ఆయనకు అంత అంత సామర్థ్యం ఉందంటానా లేదు ఛాన్సే లేదు అసలు కానీ రాంగ్ పర్సన్స్కి ప్రేయర్ చేస్తున్నాడు ఆయన అబ్రామా నీ ఆ లాజన్న పంపిణాను ఆయన ఒక డ్రాప్ వాటర్ పోయిపోయినాయన అబ్రామా అన్నాడు కష్టం సార్ ఇక్కడ నుండి అక్కడికి అక్కడ నుండి ఇక్కడికి ఎంట్రీలు ఎగ్జిట్లు లేవు రావడానికి వెళ్ళడానికి ఏం బ్రిడ్జ్లు కట్టలేదు అక్కడ ఫ్లైఓవర్లు కట్టలేదు హైదరాబాద్లో కట్టినట్టు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళి ఎప్పుడు పడితే అప్పుడు రావడానికి ఇక్కడ ఓన్లీ ఎంట్రీలే ఎగ్జిట్ అనేది జరగాలంటే మళ్ళీ ఆయన వచ్చి తాళం తీయాలి ఎందుకు లోకపు తాలపు చెవులు కానీ పరలోకం యొక్క తాళపు చెవులు కానీ అన్నీ ఉన్నాయి ఆయన చేతుల్లోనే ఉన్నాయి తాళం తీయాలన్నా ఆయనే తాళం వెయ్యాలన్నా ఆయనే మాకు ఇవ్వలేదా తాళాలు మరి మేము ఎలా రాగలుగుతాం సాధ్యం కాదు అయిపోయింది ఎక్కడుండి ప్రార్థన చేస్తున్నాడు ఆయన పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఎక్కడ చేయాలి అసలు బ్రతుకున్నప్పుడు భూమి మీద ఉండగా అప్పుడు చేయాలి ప్రార్థన కానీ అప్పుడు డబ్బు ఎక్కువైపోయి కళ్ళు ముసుగుపోయినాయి ప్రార్థన రాలేదు అప్పుడు రాంగ్ ప్లేస్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు ఇంకొకసారి తీర్పు జరిగి ఒక స్థలానికి మనం వెళ్ళాలని నిర్ణయించబడిన తర్వాత ఇంకా అక్కడ ఎన్ని ప్రార్థనలు చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు అర్థమవుతుందా ఒకసారిగా పాతాలానికి వెళ్ళిన తర్వాత ధనవంతుడు ఎన్ని ప్రార్థనలు చేసినా ఆయన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవు మనకైనా అంతే భూమి మీద ఉన్నంతసేపే టైము ప్రాణం పోయిన తర్వాత ఎంతమంది మన కొరకు ప్రార్థన చేసినా ఎన్ని ప్రార్థనలు చేసినా అవేవి పనికిరావు అవేవి ఉపయోగపడవు కూడా అందుకే జ్ఞాపకం పెట్టుకోండి ఏ స్థలంలో ఉండి ప్రార్థన చేయాలో కూడా కాస్త జ్ఞానం మనం కలిగి ఉండాలి అలెలుయా ధనవంతుడికి ఆ జ్ఞానం లేదు అందుకే పాతాళంలో ఉండి ప్రార్థన చేస్తున్నాయి కరెక్ట్ పర్సన్స్కి ప్రేయర్ చేయట్లేదు కరెక్ట్ ప్లేస్లో ఉండి ప్రేయర్ చేయట్లేదు కనీసం కరెక్ట్ ప్రేయర్ కూడా చేయట్లేదు మంచి సరి అయిన ప్రార్థన కూడా చేయలేదట ఏం ప్రార్థన చేస్తున్నాడు ఆయన దా అబ్రామ్ గారు లాజరు గారిని కాస్త కిందకి పంపియండి కింద మా అన్నదమ్ములు మా అక్క చెల్లెలు చాలా మంది ఉన్నారు న్యూ జరూస్లెం చర్చ్లో వాళ్ళు నాటైపోయే మాట వినే రకం కాదు ప్రార్థనకు రమ్మంటే రారు దేవుని ఎందుకు బయభక్తులు కలిగి ఉండమంటే ఉండరు పరిశుద్ధతను కాపాడుకోమంటే కాపాడుకోరు దేవుని వాక్యానికి లోబడమంటే అసలే లోబడరు డబ్బు ఉంటే చాలు వాళ్ళకి పనుంటే చాలు లోకం ఉంటే చాలు అని చెప్పాడంట కంగారబాడకంటే మన చర్చి పేరేం చెప్పలేదు అక్కడ ఉదాహరణ చెప్తున్నాను కిందకు పంపించండి అయ్యా లాజర్ గారిని మన్నదమ్ములు ఉన్నారు వాళ్ళు నాలాంటి వాళ్ళే డబ్బు చూసి మురిసిపోతూ ఉన్నారు డబ్బును చూసి గర్వీస్తూ ఉన్నారు దేవుని అందు భయభక్తులు కలిగిన వారు కాదు కాస్త లాజర్ గారు వెళ్ళొక మాట చెప్తే వాళ్ళు బాగుపడతారు అని అన్నాడు నేను అంటున్నాను ఈ ప్రార్థన సరి అయినదే కదా మంచి ప్రార్థనే కదా మన్నదమ్ములు రక్షింపబడాలన్నడం తప్ప యేసుక్రీస్తు ఏమన్నాడు సర్వలోకమునికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి అని అన్నాడు అంటే అర్థం ఏంటి ప్రజల్ని సంపాదించండి దేవుని కోసం అనే కదా మరి ఇప్పుడు ఈయన చేసిన ప్రార్థన కూడా అదే కదా మా అన్నదములకి సువార్తను ప్రకటించడానికి లాజర్గానే పంపియ్యా అని అంటే ఆ ప్రార్థనలో ఉంది మంచి ప్రార్థనే కదా కరెక్టే కదా ఆ ప్రార్థన కొంచెం కన్ఫ్యూజన్లో ఉన్నారు కదా అల్లుయ ప్రార్థన కరెక్ట్ కాదు ఎందుకు కాదంటున్నానంటే అబ్రహాము కూడా దాన్ని ఆ ప్రార్థన యాక్సెప్ట్ చేయలేదు ఆయన ఎందుకు చేయలేదో తెలుసా అయ్యా కింద సేవకులైన వారు ఉన్నారు మోసే ప్రవక్తలైన వారు కింద ఉన్నారు వారు చెప్పిన మాటలు విని విధేయతను చూపిస్తే నీ అన్నదమ్ములు రక్షింపబడతాయి లాజరిక్క నుండి వెళ్ళాల్సిన అవసరం లేదు కింద సేవకులు చెప్పిన మాట విన్నా కూడా నీ అన్నదమ్ములు బాగుపడతారు వారి జీవితాలు దీవించబడతాయి అని అన్నాడు అమ్మాయి అంటే అక్కడ చేసిన ప్రార్థన కూడా సరి అయిన ప్రార్థన కదా అందరూ ప్రార్థనలు చేస్తాం కానీ దేవుని చిత్తానుసారముగా ఎవరు ప్రార్థన చేస్తారో వారి ప్రార్థనలనే అలకించబడతాయి అర్థమవుతుందా చాలామంది అంటే మా ప్రార్థన దేవుడు వినట్లేడండి మేము ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏం కార్యం చేయట్లేడండి అందుకొనిసార్లు ఎలా అంటే పాస్టర్లు కదా మీరు చేయండి మా ప్రార్థన మా సమస్యల కోసం మీ ప్రార్థన తొందరగా వింటాడు దేవుడు మీరు మొరపెట్టండి అని అంటే సేవకులు ప్రార్థన చేస్తే దేవుడు త్వరగా వినేస్తాడు అనేది కొంతమంది నమ్మకం వింటాడు కానీ కొన్నిసార్లు వినను అని కూడా చెప్పాడు దేవుడు స్వయంగా మోషే సముయేలు వంటి వారు వచ్చి ప్రార్థన చేసినా కూడా మీ విషయంలో నేను ఆ ప్రార్థన ఆలకించను అంటాడు ఇక్కడ మనుష్యులను బట్టి కాదు ప్రార్థనప్పుడు పరిశయుడు వెళ్ళాడు ఒక సుంకర్ వెళ్ళాడు ప్రార్థన చేయడానికి ఇద్దరిలో ఎవరు ప్రార్థన ఆలకించబడింది సుకర్ ప్రార్థన ఆలకించబడింది పరిశయుడు బోధకుడు కదా సార్ మరి ఆయన ప్రార్థన ఆలకించవచ్చు కదా అని అంటే అలాగా దేవుని ఉద్దేశం నువ్వు సేవకుడువా విశ్వాసం అనేది అనవసరం దేవునికి నువ్వు చేసే ప్రార్థన వాక్యానుసారంగా ఉందా లేదా కావాలి అది దేవుని చిత్తమా కాదా అనేది బాగా నీకు తెలియాలి అప్పుడు ప్రార్థనలకి త్వరగా మనం ప్రతిఫలాన్ని పొందుకోగలుగుతాం అర్థమవుతుందా ప్రార్థన దేవుడు వినడను కాదు ఆయన వినాలన్నా నీ జీవితంలో కార్యము చేయాలన్నా దేవుని చిత్తానుసారమైన ప్రార్థన చేయడం నేర్చుకోవాలి అలా చేసినప్పుడు దేవుడు స్పందిస్తాడు మన జీవితంలో కార్యములను నెరవేరుస్తాడు హన్న కరెక్ట్ పర్సన్కి ప్రేయర్ చేసింది కరెక్ట్ ప్లేస్లో ప్రేయర్ చేసింది కరెక్ట్ ప్రేయర్ చేసింది ఈరోజు మన లైఫ్లో మనం చేసే ప్రార్థనలు ఎలా ఉన్నాయి సరైన రీతిలో ప్రేయర్ చేయకపోతే ప్రతిఫలాన్ని పొందడానికి మనకు అవకాశాలు దొరకవు అలా లుయా హన్న జీవితంలో మంచి విశ్వాసం ఉంది ఆ విశ్వాసం ఆమెకి నిరీక్షణ కలుగు చేసింది ఎందుకు కలుగు చేసిందంటే ఎవరు సమస్యను పరిష్కరిస్తారో వారు ఎద్దుకు వెళ్ళి ఆమె మొరపెట్టి కలిగింది కనుక అట్టి నిరీక్షణ ఆమెకు కలిగింది ఇంకా ఆ రోజు నుండి ఏడవడం మానేసిందట ఇక అలిగి భోజనం చేయడం మానేయడం అలాంటివి ఏం లేవి ఇంకా మంచి కడుపు నిండాది ప్రశాంతంగా ఉంటుంది ఇప్పుడు మనం కూడా అలా ఉండాలంటే ఏం చేయాలి మనకి కూడా నిరీక్షణ కావాలి నిరీక్షణ ఎక్కడుంటుందో అక్కడ కలవరం ఉండదు మరి రోజు ఆ నిరీక్షణ మనకు ఉందంటారా అది ఉండాలంటే దేవుని యొక్క గుణలక్షణాలు మనకు అర్థం కావాలి మనం ఎవరికి మొర పెడుతున్నామో ఆయన ఏంటో మనకు అర్థం కావాలి అది అర్థమైతే నిరీక్షణ ఆటోమేటిక్గా మన జీవితంలో కలుగుతుంది దేవుని గొప్పతనం తెలియకపోతే దేవుని మీద నమ్మకం ఏర్పడదు మనకి అర్థమవుతుందా పేతురు యేసుక్రీస్తు నీళ్ళ మీద నడిచినట్టుగా నేను కూడా నడుస్తాను అని అన్నాడు ఎవరి మీద నమ్మకంతో అడిగాడు అన్నమాట మీద నమ్మకం అయ్యా నువ్వు నడుస్తున్నావు నువ్వు నిజముగా క్రీస్తు అయి ఉంటే నేను కూడా నడవడానికి అవకాశం అయ్యా అని అన్నాడు అంటే అర్థమేంటి నిజంగా క్రీస్తు అయితే ఆ పని చేయగలుగుతాడు ఆయనకది సాధ్యమే ఆయనే కాదు ఆ పని నా ద్వారా కూడా చేయించగలుగుతాడు అందుకు కూడా ఆయన సమర్థుడు అందుకంటాడు నీవు క్రీస్తువాయినయ్యాడల్లా నేను కూడా నీళ్ళ మీద నడువునట్లుగా నాకు అధికారం అయ్యి అంటే రా అంటాడు శ్రీకృష్ణ పేతురు నడిచాడ లేదా సాధ్యమైందా లేదా సేమ్ టు సేమ్ మన లైఫ్లో కూడా పేతురు తెలుసుకున్నట్లుగా దేవుని గొప్పతనం ఏంటో మనకు తెలిస్తే ఎలాంటి సమస్యలనైనా మనం అధిగమించి నిలబడగలుగుతాం అన్న అటు వైఖరి కలిగి ఉంది కాబట్టి ఆమెకు నిరీక్షణ కలిగింది ఈరోజు మనం అటు నిరీక్షణ సంపాదించుకుందాం అలలుయ ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి అవి మనం వచ్చే వారం మనం నేర్చుకుందాం మంచిది కొద్ది మాటలు దేవుడు గాక తల్లు వంచి కళ్ళు మూసుకుని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి నీకు వందనాలు ప్రభా ఈరోజు మరలా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు మాకు తెలియజేసిన శ్రేష్టమైన సంగతులను బట్టి కూడా నీకు వందనాలు మేము విన్న ఈ మాటల ద్వారా మమ్మల్ని పురుకొలు పండినైనా మా జీవితాలను బలపరచండి మాకున్న దుఃఖముల నుండి ఎలాగో విడుదల పొందాలో తగిన ఆలోచన మాకు దయచేయండి అయ్యా మేము దుఃఖముతో కృంగిపోతున్న సమయంలో నీ స్వరాన్ని వినటం మాకు నేర్పించండి హన్నా వలె నీ సన్నిధికి వచ్చి నీ మీద ఆనుకుని మా సమస్య అంతటిని నీతో చెప్పుకునే మనస్సును మాకు కలుగు చేయండి సాతాను స్వరాన్ని విని మా జీవితాన్ని నష్టపరచుకోకుండా జ్ఞానము కలిగి వ్యవహరించే భాగ్యాన్ని దయచేయండి అయ్యా విన్న మాటలు మా హృదయంలో ఫలింపు చేయండి నైనా హన్నాను అనుసరిస్తూ ఆమె అడుగుల్లో అడుగులు వేసుకుంటూ మేము కూడా అటు జీవితాన్ని కలిగి ఉండే కృప చూపండి చెరువచ్చిన ప్రతిబిడన దీవించండి ఈ వాక్యం అందరిలో పరిశుద్ధాత్మ కార్యము జరిగించినట్లుగా సహాయం చేయండి మమ్మల్ని అందరినీ తిరిగి క్షేమంగా మా గృహాలకు చేర్చమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ